नमस्ते टीएस 31 न्यूज संगारेड्डी जिला पटांचेरु पट्टणंलोनी जीएमआर फंक्षन हाल अंतर्जातीय महिला दिनोत्सवं संदर्भंगा जरुगुतुन्न प्रत्येक कार्यक्रमंलो पाल्गोन्न राष्ट्र ईटी परिश्रमलु पुरपालक शाख मंत्री केटीआर ई संदर्भंगा मात्लाडुतू आडपिल्ल पुडिते बाधपड़े स्थायी नुंची आनंदपड़े दिशगा तेलंगाण राष्ट्र प्रभुत्वं एन्नो पथकालु प्रवेशपेट्टिंदि। కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా కోట్లాది రూపాయలను ఆడపిల్లల పెళ్లిలకు 1,116 రూపాయలు అందజేసి ఓ మేనమామల ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారు। కేసీఆర్ కిట్ ద్వారా మాతా శిశువుల మరణాలు గతంలో కంటే చాలా తగ్గించడం జరిగింది। బాలికల విద్యను పెంపొందించే విధంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వారికి నాణ్యమైన విద్యను వైద్యాన్ని అందిస్తున్నాం। సీ టీమ్ వ్యవస్థ ద్వారా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నాం। విహా ద్వారా ఇంద్ర మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం। 350 పడకల ఆసుపత్రిని పటాన్చెరువులో ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది। 7,300 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి పేరుతో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం। దేశంలోనే అత్యున్నత స్థాయిలో మహిళల కోసం గొప్ప పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి, సతీమణి యాదమ్మ, జిల్లా పరిషత్ చైర్మన్ పట్లోల మంజుశ్రీ జైపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జెడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శరెడ్డి, మెట్టు కుమార్, పుష్ప నాగేష్ యాదవ్, మహిళా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, రెవెన్యూ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఎన్ఎంఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। కొన్ని పాటలు మీరు చెప్తున్నారు, నేను ఆడపిల్లనమ్మా, బాధపడకమ్మా, నువ్వు దిగులు పడకమ్మా అని చెప్పి ఆనాడు కొన్ని పాటలు రాసుకున్న పరిస్థితి। కానీ మీ అందరికీ తెలిసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగే క్రమంలో, తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో, ఆనాడు సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దయనీయమైన పరిస్థితిని చెప్పడానికి, తెలంగాణలో ఉన్న పరిస్థితిని వివరించడానికి ఆనాడు కవులు అటువంటి పాటలు రాయడం జరిగింది। కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే ఏ తల్లి ఏ తండ్రి కూడా ఈరోజు బాధపడే పరిస్థితి లేదు। ఆడపిల్ల పుడితే అదృష్టలక్ష్మి పుట్టింది అని సంబరపడే సందర్భం వచ్చిందనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। తప్పకుండా ఒక మాట ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఏమేం జరిగింది అని, మహిళా అభివృద్ధి కోసం, మహిళల కోసం ఏం జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుంటే తప్పదు। ఈరోజు అందరూ ఆడపిల్లకి ఒక మేనమామ లాంటి